హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తూర్పు గోదావరి అమ్మాయిని. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ గుత్తొంకాయ కర్రీ అండి. గుత్తొంకాయ కర్రీ ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తారో చూపించబోతున్నాను. దీన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు అండి. ఇది ఒక టైప్లో చూపించబోతున్నాను. మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న బాండీ పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1/2 కప్ పల్లీలు వేసుకుని అవి కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఒక 2 కొబ్బరి చెక్క ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, 2 ఇలాచి, 1 జాపత్రి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇదే మనకి గుత్తొంకాయకి కావాల్సిన కంప్లీట్ మసాలా. ఇవి 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ ధనియాలు, 4-5 జీడిపప్పులు, 1/2 టీ స్పూన్ గసగసాలు వేసి ఫ్రై చేసుకుని అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత మనం వంకాయలను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. క్లీన్గా వాష్ చేసుకుని పుచ్చులు అవి ఏమీ లేకుండా కొంచెం తొడుము కట్ చేసి ఇలా 2 పక్కల చీలికలు చేసుకోవాలి. తెల్ల వంకాయ ఏంటని అడగండి, మన పచ్చట్లో ఒకటి మిగిలిపోయిందని అందులో వేసేసాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మిక్సీ పట్టిన మసాలాల్లో వేసుకుని దాంట్లో 2 ఉల్లిపాయలు చీలికలుగా చీలుకొని వేసుకోవాలి. వంకాయలు మనం కర్రీ చేసుకునేదాకా నీళ్ళల్లోనే ఉంచాలండి, లేకపోతే నిలబడిపోతాయి. తర్వాత ఉల్లిపాయల్లోనే ఒక టమాటా కూడా ముక్కలుగా చేసుకుని మెత్తని పేస్ట్ పెట్టుకోవాలండి, ప్యూరీలాగా వీడియోలో చూపిస్తున్నట్టు. నా వాయిస్ ఏంటి ఎలా ఉందని అడగండి. 3 డేస్ నుంచి అసలు హెల్త్ బాగుంటలేదండి. ఈరోజు కన్ఫామ్గా ఎలా అయినా వీడియో పెట్టాలని చెప్పి ఇదే వాయిస్తో కంటిన్యూ చేస్తున్నాను. సో ఏమనుకోకుండా వీడియో ఫుల్గా చూసేయండి. తర్వాత మనం ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి 2 చీలికల మధ్యలోకి పెట్టాలండి. ఇలా స్పూన్ తీసుకుని మీకు చేత్తో వీలుంటే చేత్తో అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ ఇలా పేస్ట్ పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 వంకాయలు అయితే 2 వంకాయల్ని ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలండి. బాండీలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసానండి, మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత దాంట్లో 1 ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. 1-2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద అలాగే కలుపుకున్న తర్వాత మనం మిక్సీలో పట్టిన పేస్ట్ వంకాయలకు పెట్టగా ఇంకా మిగిలిపోయింది కదండి, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని మిక్సీని కడిగి కొంచెం నీళ్ళు కూడా వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. దాన్ని కలిపేసుకుని 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత దాంట్లో రుచికి సరిపడ 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కారానికి తగ్గ కారం వేసానండి, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం చింతపండు గుజ్జు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకుని దాన్ని రసం తీసి పోసుకోవాలండి. చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టి మరో 10 మినిట్స్ ఉడకనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే టేస్టీ టేస్టీ ఆంధ్ర స్టైల్ గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీ మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్